దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై సినిమా తీస్తే వాస్తవాలను చూపించాలన్నారు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి. నిజాలను నిర్భయంగా చెప్పాలన్నారు. రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్షియల్ అని, ఆయన పేరే వివాదాలకు మారుపేరన్నారు లక్ష్మీపార్వతి. మహానటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్పై రాము సినిమా తీయగలరా అనే అనుమానం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ చివరి జీవితంలో వెన్నుపోటు వివాదాలను తెరకెక్కించగలరా అని ప్రశ్నిస్తున్న లక్ష్మీపార్వతితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. వర్గీయ ఏపీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మీద ఆయన జీవ చరిత్ర ఆధారంగా క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక సినిమాను తీస్తానని చెప్పేసి ఒక సంచలనం రేపాడు. ఆ విషయానికి సంబంధించి అసలు ఆ సినిమాలో ఏముంటుంది ఏంటి అనే విషయానికి సంబంధించి ఆయన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ సినిమాలో ఏమేమి ఉంటాయనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ సినిమా మీద ఆరోపణలు చేస్తున్నారు? నేనేం ఆరోపణ చేయలేదు, నేనేమి చేయలే. ఎట్లా చెప్తున్నానంటే తీయండి, నేను ఎంకరేజ్ చేస్తా ఉన్నాను ఒక రకంగా, కానీ వాస్తవాలు తీయండి, నిజాన్ని నిర్భయంగా చెప్పండి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారంటేనే ఒక కాంట్రవర్సులు, ఆయన అంటేనే ఒక వివాదం, మళ్ళీ ఎప్పుడో మర్చిపోయినటువంటి పాత పగలన్నింటినీ కూడా గుర్తు చేయటం అనేది ఇప్పటి వరకు వచ్చిన సినిమాల మీద ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా కాదు. వివాదాలన్నింటినీ కూడా స్పష్టంగా తీయగలడా? బాలకృష్ణ గారి పేరు వినపడుతుంది, అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. బాలకృష్ణ గారిని పెడితే మాత్రం పిక్చర్కి న్యాయం జరగదు, అది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఆయన తీయాలనుకున్న వివాదాంశాలని, ఎందుకంటే అందులో బాలకృష్ణ కూడా ఒకరు కనుక. ఎందుకు బాలకృష్ణ రావడాన్ని, బాలకృష్ణ హీరోగా పెట్టి తీయడాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను వ్యతిరేకించడం అంటే నిజమైనటువంటి ఎన్టీఆర్కి జరిగిన అన్యాయం తీయాలంటే వైస్రాయ్ హోటల్లో బాలకృష్ణ గారు కూడా ఉన్నారు కదా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా, మరి అప్పుడు దీన్ని ఆయన నిర్భయంగా చూపించగలరా? ఆయనకి చెప్తున్నా నేను, నేను వ్యతిరేకించడం కాదు. ఆయన నిజంగా నిర్భయంగా చెప్పాలి అనుకున్నప్పుడు బాలకృష్ణ పెడితే మాత్రం న్యాయం జరగదు ఆ పిక్చర్కి మాత్రం. ఇందులో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు, ఎలాంటి సన్నివేశాలు ఉండాలని మీరు చెప్తున్నారు? నేను అనుకోవటం కాదు, ముందు ఆయన ఏమనుకుంటున్నాడో మనకు తెలియాలి కదా. డైరెక్టరు వివాదమైన అంశాలు కూడా ఉంటాయని ఆయన ప్రకటించారు కనుక ఆ వివాద అంశాలను నిజంగా లాస్ట్లో ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్ ముందు ఆయన మీద చెప్పులేసిన సంఘటన, ఆయన జామాత దశమగ్రహ క్యాసెట్ తీసి తనకు జరిగిన అన్యాయం మీద, అల్లుడు చేసిన అన్యాయం మీద మాట్లాడిన మాటలు, తర్వాత జెమినీ టీవీలో ఆయన ఇచ్చిన ధర్మపీఠంలో ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలే కదా, మరి వాటన్నిటినీ కూడా ఆయన చెప్పగలరా? అలా చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా? అసలు ముందు బాలకృష్ణ ఊరుకుంటారా? మరి ఇన్ని వివాదాలు ఇలా కాకుండా వాళ్ళకే అనుకూలంగా చెప్తే నేను ఊరుకుంటానా? మీరు చాలా సందర్భాల్లో చాలా సమావేశాల్లో కాదు, అదేవిధంగా మీరు ఒక పుస్తకం కూడా రాశారు, ఆ పుస్తకంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచే ఆయనకు చీత్కారాలు ఎదురయ్యాయని కూడా మీరు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అసలు దానికి కారణం ఎవరంటారు, ఎవరెవరు ఇందులో ఉన్నారు? నేను చీత్కారాలు అనలేదు, ఆయన ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి రాశాను నేను దాంట్లో. ఆ మాట కూడా నాది కాదు, స్వయంగా ఎన్టీఆర్ గారు ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, నన్ను చూసుకోవటానికి నాకు వివాహం అవసరమైంది, అందుకే నేను ద్వితీయ వివాహం చేసుకున్నాను, నా చెయ్యి కాలు పనిచేయదు, నేను అన్నం తినలేను, స్వయంగా ఆయన చెప్పిన మాటలే నేను చెప్పి రాశాను. అందులో రాసినటువంటి మాట, నేషనల్ ఫ్రంట్ స్థాపించి విపీ సింగ్ లాంటి వాళ్ళని తీసుకుని ప్రైమ్ మినిస్టర్ చేయగలిగిన ఘనత ఎన్టీఆర్ గారు లాంటి మహానుభావుడి చరిత్రని గొప్పవాడిగా చూపిస్తే అది వేరు, కానీ చివరిలో ఆయన పదవి లాగేసినటువంటి వైనాన్ని మాత్రం యాస్టీజ్గా చూపించగలిగే అది ధైర్యం అయితే రామ్ గోపాల్ వర్మకు ఉందేమో తెలియదు కానీ, బట్ బాలకృష్ణ పేరు బయటకు వస్తూ ఉంది కనుక ఆయన్ని పెడితే హీరోగా తప్పనిసరిగా ఇది మాత్రం న్యాయం జరగదని నేను అనుకుంటాను. అసలు మీరు చెప్తున్న దాంట్లో నిజం ఎంత ఉంది అనేది సాధారణ ఆయన అభిమానులు అనుకుంటారు. నేను ఒక్క మాట నా మాట నేను చెప్పలేదు, ప్రతిదీ ఎన్టీఆర్ మాటే నేను చెప్తా ఉన్నాను. ఆయన చెప్పిన మాటలు యాజ్ ఈజ్ మీరు రికార్డ్ చేసుకొని చూడండి, అవే మాటలు నేను చెప్పాను. అందువల్ల నేను చెప్పే మాటలు నిజమో అబద్ధాలు దీని గురించి నాకు అనవసరం. అసలు చివరిగా బాలకృష్ణ గారు కూడా ఒక సినిమా తీస్తున్నారు, ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నారని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది, దాని మీద మీరేమంటారు? అప్పుడు జరిగింది, దాని మీద చర్చ జరిగింది, దాని మీద నేను చెప్పాను అప్పుడు కూడా, తీయయ్యా మీ నాన్న గురించి నువ్వే తీయగలవు, ఆయన మంచితనం అంతా చూపించు, ఆయన గొప్పతనము, ఆయన సాధించిన విజయాలు అది అందరికి కూడా ఒక మంచి ఇదో ఆదర్శం అవుతుంది. అలా కాకుండా వివాదాలు జోలికి పోయావంటే అప్పుడు నీ భావన నువ్వు సపోర్ట్ చేయాల్సి వస్తుంది, నీ భావన సపోర్ట్ చేస్తే మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలగదు, ఎందుకంటే మీ నాన్న చెప్పిన మాటలు నువ్వు పూర్వపక్షం చేసినట్టు అవుతుంది, కనుక ఇది కరెక్ట్ కాదు. అందువల్ల అట్లాంటి వివాదాలు జోలి పోకుండా నువ్వు తీసుకో సినిమా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మీరు చెప్తున్న అంశాలు ఏవి కూడా రామ్ గోపాల్ వర్మ సినిమాలో లేకపోతే మీరేం చేస్తారు? అదే ఎట్లా అనేది నాకు అర్థం కావట్లేదు, అందుకని ఇప్పుడే మనం అనవసరంగా తొందరపడి ముందే గుయ్యటం ఎందుకు కోయలా?
అందువల్ల ఇంకా కొంచెం ఉంటే ఆయనే బయట పెడతా ఉంటాడు, ఆయన ఆపుకోలేడు గనక ఆయనే చెప్తా ఉంటాడు. మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారి మీద జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమాలో అన్ని సన్నివేశాలు అక్కడ ఉండాలి. ఆయనకేం జరిగింది, ద్రోహం ఎవరు చేశారు అనే విషయానికి సంబంధించి అన్ని సన్నివేశాలను ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ తీయాలి. అలా తీస్తేనే ఆయన జీవిత చరిత్రకు ఆ సినిమాకు అర్థం ఉంటుంది, ఆయన ఆత్మకు కూడా శాంతిస్తుందని చెప్పేసి లక్ష్మీపార్వతి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సుధీర్, ఎన్టీవీ హైదరాబాద్. బులెటిన్ మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.